కాంగ్రెస్ పార్టీ కూడా లెక్కల జోలికి వెళ్లకుండా, లెక్కల జోలికి వెళ్తే మీకు తెలుసు 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 119 అసెంబ్లీలు, 17 పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. ఇవ్వద్దు అనేది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఇవ్వాలి అని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొట్లాడినప్పుడు పార్టీగా యూపీఏ చైర్పర్సన్గా సాంకేతికంగా లెక్కలు వేసుకుంటే రాష్ట్రం ఇవ్వడానికి ఏ కోశాన కూడా అవకాశం లేదు. రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు, నష్టం చేకూర్చే నిర్ణయమే. కానీ ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, ధర్మం వైపున నిలబడాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని రాజకీయపరమైన ఒడిదుడుకులు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన నష్టం జరుగుతుంది, రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వేస్తే ఏ విధంగా అయితే మొక్క కూడా మొలవదని ఆ అణుబాంబు ప్రయోగం తర్వాత తెలుసుకున్న, తెలంగాణ రాష్ట్రం ఇస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అణుబాంబు ప్రయోగించిన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా వార్డు మెంబర్ కూడా అక్కడ మిగలడు పార్టీలో అని తెలిసి కూడా ధర్మం వైపు నిలబడాలి, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులది, ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. లెక్కలు వేసుకుంటేనో, కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో, 100 మంది కేసీఆర్లు పుట్టినా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే. నా కుటుంబంలో నా సోదరుడో నాకు కావాల్సిన